ప్రేస్తులాడు సిస్టర్, అందరికీ వందనాలండి. మరలా మనందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి, మీతో కలిసి దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుని నాకు సహాయం చేసినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన సిస్టర్ జ్యోతి సిస్టర్ దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సిస్టర్కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే మిమ్మల్ని నన్ను మీకు పరిచయం చేసిన లక్ష్మీ వార్డ్ సిస్టర్ గారికి ప్రభు నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళ్దామండి. అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదువుతారండి? అందుచేత పేతురు వచ్చుచుండగా అదేమో అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడనైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చాలండి, ప్రార్థన చేసుకుంది. మహాగణుడవు, పరిశుద్ధుడవు, మహోన్నతుడు అయిన మా ప్రియ పర్లోక తండ్రి, మా రక్షకుడ, విమోచకుడు అయిన మా గొప్ప దేవ ప్రభా, మీ పరిశుద్ధమైన నామలకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నాయన, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకుని ప్రభా, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని ప్రభా ఏర్పరచుకొని మీ పరిశుద్ధ ఆత్మ చేత, ఆత్మను సంచకరువు చేత మమ్మల్ని ముద్రించి భద్రపరుస్తున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవము క్రీస్తులో ఉంచి ప్రభా, క్రీస్తు సారూప్యం మాయందు ఏర్పడినట్లుగా ప్రభా, మీరు మమ్మల్ని సంధిస్తూ మాట్లాడుతూ సిద్ధపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ప్రేయర్ల అంతటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాయనా ప్రభా, పరిశుద్ధులైన నీ ప్రజల మధ్య నాయన తండ్రి, నా కొరకు ప్రార్థించేవారిగా ప్రభా, నన్ను ప్రోత్సహించేవారిగా ఉంచిన ప్రియ సహోదరుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని, నన్ను, మమ్మల్ని మీరు సంధించండి ప్రభు. నాయన నాయన ప్రభు, ఈ దినాన నీ సన్నిధి మేము అనుభవించగలుగునట్లుగా, మీ స్వరాన్ని ప్రభు ప్రతి హృదయము తాకునట్లుగా కృప చూపమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభైన యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామకు మహిమ కలుగును గాక. మరొకసారి వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మనం అపొస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం అనగానే మనకి ఇక్కడ మన దృష్టికి వస్తున్నది ఏంటంటే పేతురు భక్తుని యొక్క పరిచర్య. చాలా అసాధారణమైన పరిచర్య. యోహాన్ సువార్తలో యేసు ప్రభు వారు చెప్పారు, నాయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పేసి. యేసు ప్రభు వారి కాలంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సూచ్యక్రియలు, మహాకార్యములు జరిగించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన భూమి మీద కెరీర్దారిగా ఉన్న దినాల్లో. అయితే తరువాత ప్రభు శిలువ మరణము, పునరుద్ధానం ద్వారా ఆరోహణమైన తరువాత ప్రభు యొక్క ఆది అపోస్తులైన పేతురు భక్తుని ద్వారా జరుగుతున్న కార్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే పేతురు భక్తుని త్రోవలో పేతురు భక్తుడు నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది, పేతురు భక్తుడు నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది. ఆ 15వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దయ్యములు పట్టిన వారు, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారు ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు. వీరందరిని పౌలు భక్తుడు కనీసం చేతితో కూడా ముట్టుకోవటం లేదు. యేసు ప్రభు వారు అనేక మందిని స్వస్థపరిచినప్పుడు ఆ ప్రభు యొక్క ఉద్దేశం ప్రకారంగా
వారి కన్నులపై చేతి నుంచి ఆయన ఉమ్మి వేసి ప్రతి మరి అద్భుత కార్యాలు జరిగించారు. ఆయన మాట ద్వారానే అనేక స్వస్థతలు కూడా జరిగించారు. శతాధిపతి దాసుణ్ణి చూడకుండానే వేరే ఊర్లో ఉన్న అతనికి స్వస్థతనిచ్చారు. అలాగే నాయిని సమాజ మందిరపు అధికారి కుమార్తెని చూడకుండానే స్వస్థత ఇచ్చారన్నమాట. అట్లాగా దేవుని యొక్క ప్రభావం ఎంత ఉన్నతమైందో అట్ ప్రభావం ఇప్పుడు ఎవరి ద్వారా ప్రసరిస్తా ఉంది అంటే పేతురు భక్తుని ద్వారా ప్రసరిస్తా ఉంది. ఎంత ఆశ్చర్యకరం అంటే హిస్టారికల్ థింగ్ అన్నమాట. ఎలీషా చనిపోయిన తర్వాత ఎలీషా యొక్క ఎముకలు తగిలి అదే సమాధిలో ఉంచబడిన ఒక యవనస్తుడు, లేకుంటే ఒక ఒక వ్యక్తి తిరిగి మరి జీవం పొందినట్టుగా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, రాజుల గ్రంథంలో. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నీడ ద్వారా స్వస్థత, నీడ ద్వారా దయ్యములను గూర్చిన విడుదల ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది స్వస్థత పొందారన్న దానికి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, వారందరూ స్వస్థత పొందిరి, విశ్వసించిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందిరి. వారిలో అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారైనా ఉండొచ్చు, రోగులైనా ఉండొచ్చు, విశ్వసించిన వారందరూ ఆయన నీడ చేత నీడ పడిన వారందరూ కూడాని స్వస్థత పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా ఆశ్చర్యకర విషయం అన్నమాట. పేతురు భక్తుని గురించి మనందరికీ తెలుసు, పేతురు భక్తుడు ప్రత్యేకమైన వాడు. ఆది అపోస్తుల్లో పేతురు భక్తుడు ప్రత్యేకమైన వాడు. అపోస్తులైన శిష్యుల్లో ఆయనకున్నటువంటి అనుభవాలు చాలా ప్రత్యేకమైనవి. ఇక్కడ పేతురు భక్తుని యొక్క పరిచర్య విధానం మనం చూడొచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుంచి జరుగుతున్నటువంటి ఆ కాంటెక్స్ట్ లో ఏం చెప్తున్నా అంటే, పేతురు భక్తుని దగ్గరికి అనేకులు వచ్చి అడుగుతున్నారు, సహోదరులారా మేమేమి చేతుము. వారి హృదయ స్థితి వారికి బయలుపరచబడ్డది ఆ యొక్క అపోస్తుల సేవ పరిచర్యలో. వారు వచ్చి అడుగుతున్నారన్నమాట, మనం వచ్చి ఏమి చేయదుము, మేమేమి చేయాలి, మేము దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే మేమేమి చేయాలి అని చెప్పేసి అపోస్తలను అడుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మా అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు వాళ్ళేం తలుస్తున్నారు పేతురు యోహాను భక్తుని గురించి అంటే 13వ వచనం, వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడిరి. చూడండి, దేవుని చిత్తం జరిగించబడ్డానికి విద్య లేని పామరులుగా ఆ దినాల్లో ఉన్నటువంటి పేతురు యోహానుల్ని కొన్ని వేల మంది వచ్చి ఈ 2వ అధ్యాయము 37వ వచనంలో మేమేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దేవుని యొక్క ప్రభావము భక్తుడైన పేతురు భక్తుని ద్వారా ప్రవహిస్తా ఉంది. మేమేం చేయాలి అని వేల మంది వచ్చి అడుగునప్పుడు పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు, మారు మనసు పొంది, మనసు మారింది, నా పాపములు క్షమించబడినాయి అని నిశ్చయత నీకు వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోండి అని చెప్తున్నాడు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఆ ప్రశ్న అడిగిన వారిలో అనేక వయసు భేదాలు ఉన్న వారు ఉన్నారు. ఆ ప్రశ్న అడిగిన వారిలో మేమేమి చేతుము, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురు భక్తుని అపోస్తుల్ని ప్రశ్నించిన వారిలో వయసు భేదాలు ఉన్నవారు, ధనికులు పేదలనే వ్యత్యాసం ఉన్నవారు ఉన్నారు, స్త్రీలు పురుషులని వ్యత్యాసం వారు ఉన్నారు, చిన్నలు పెద్దలని వ్యత్యాసం ఉన్నవారు ఉన్నారు, చదువుకున్న వారు చదువు లేని వారిని వ్యత్యాసం ఉన్నారు, ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. అందరికి ఒకటే జవాబు ఇస్తున్నాడు పేతురు భక్తుడు. ఏమనిస్తున్నాడు అంటే, మారు మనసు పొందండి, మీ మనసును మార్చుకోండి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్వభావము, ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని క్షమించమని ప్రభువు దగ్గర ఒప్పుకోండి. మనసు మార్చబడుతుంది, మార్చబడిన తర్వాత నా పాపములు క్షమించబడ్డాయి అనేది వ్యక్తిగతంగా నువ్వు అనుభవించినప్పుడు, ఆ అనుభవం నీకు దేవుడు ఇచ్చినప్పుడు, ఆ పాప క్షమాపణని నీ ఆనందాన్ని రుజువుపరుస్తూ బాహాటంగా అందరి దగ్గర అందరి ఎదుట బాప్తీసం తీసుకో, సొంత రక్షకుడు నాకు యేసు ప్రభు అనేది ఒప్పుకోమని చెప్పేసి చెప్తున్నారు. అందరికీ ఒకటే సొల్యూషన్ అన్నమాట. ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి, రకరకాల పాపపు స్థితి కలిగిన వారు ఉన్నారు వారిలో, అయినప్పటికీ అందరికీ ఒకటే
సొల్యూషన్ ఏంటంటే ప్రభు యొక్క అధికారంలోనికి రావటం, ప్రభు యొక్క ఆధిపత్యానికి మన జీవితాన్ని అప్పగించుకోవటం, హృదయ శుద్ధిని ప్రేమించటం, అంతరంగాన్ని నూతనపరచుకోవటం, ఇదే మనకి ముఖ్యమైన శుద్ధీకరణ అన్నమాట. అయితే పేతురు భక్తుడు అలా చెప్పినప్పుడు 3000 మంది ఏం చేశారంట, వారి హృదయములలో పొడవబడి నరకబడి అనే పదాలు. మరి మన మధ్య అందరికీ వాక్యం బాగా తెలుసు కాబట్టి నేను త్వరగా అవన్నీ చదవకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇక్కడ అప్పుడు వారు ఏం చేశారంట, వారు హృదయమందు నరకబడిన వారై పొడవబడిన వారై అని చెప్పేసి మనం పుట్నోట్లో చూస్తామన్నమాట. వారు హృదయంలో సరిచేయబడ్డారు, పాపము ద్వారా నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, నా సొంత చిత్తాన్ని జరిగిస్తున్నాను, దేవుని చిత్తం నా జీవితంలో జరిగించబడాలి, అప్పుడే నేను దేవుని మహింపరచగలను, అప్పుడే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చగలను అనే గ్రహింపులోనికి వారు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపొస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు పేతురు భక్తుడు వాక్యాన్ని ప్రకటించబడినప్పుడు అనేకులు ఆ వాక్యం ద్వారా పట్టబడ్డారు. ఎంతమంది ఈ గ్రహింపులోకి వచ్చారంటే 5000 మంది పురుషులు. పురుషుల సంఖ్య మాత్రమే ఇక్కడ రాయబడ్డది. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. ఎంత గొప్ప పరిచర్య, ఎంత గంభీరమైన పరిచర్య పేతురు భక్తుడు జరిగిస్తా ఉన్నాడు. ఇదంతా కూడాని పేతురు తర్వాత దినాల్లో జరిగిన కార్యాలు. ప్రభువుతో పేతురు ఉన్నప్పుడు పేతురు యొక్క స్థితి ఏంటి, పేతురు యొక్క స్థితి ఏంటి, ఆయన హిస్టరీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే లూకాస్ వార్త 22వ అధ్యాయంలోకి చూద్దాం. 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పేతురు పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే గంభీరమైన పరిచర్య జరగాలి. ఆ పరిచర్యలో అనేకులు వాక్యం ద్వారా పట్టబడాలి, అనేకుల హృదయాలు దేవుని తట్టు తిప్పబడాలి. ఇంకా అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క ప్రభావము అనేక విధాలుగా పేతురు భక్తుని ద్వారా ప్రవహించాలి. రోగులు స్వస్థపరచబడాలి, దయ్యములు పట్టిన వారు విడుదలలోకి రావాలి. ఇవన్నీ కూడా పేతురు పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు. ఈ ఉద్దేశాలు నెరవేర్చబడక మునుపు పేతురు యొక్క స్థితిగతి ఏంటి అనేది మనం లూకాస్ వార్త 22వ అధ్యాయంలో మనం చూద్దాం. 22వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను, కాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పిన. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనసు స్థిరంగా లేదు, పేతురు భక్తుడి యొక్క స్థితి సరిగా లేదు అనేది యేసు ప్రభు వారు సరిచేస్తా ఉన్నారన్నమాట. ఇంకా కొద్ది సమయంలో ప్రభు వారు శ్రమలకు అప్పగించబడబోయే సమయం, చాలా గంభీరమైన వాతావరణం. ఆయన అందరి పాదాలని కడుగుతూ ఉన్నారు, అనేక విషయాల్ని, జరగబోయే విషయాల్ని తెలియచేస్తా ఉన్నారు. ఇంకా ప్రభు చెప్తా ఉన్నారు, ఇదిగో మీరు వ్యర్థమైన వాటి నిమిత్తము ప్రయాసపడద్దు, అన్యజనులు ఆధిపత్యాన్ని కోరతారు, అయితే అలా అటువంటి వాటిలో మీరు చిక్కుపడద్దు. ఇవన్నీ చెప్తా ఉండినప్పుడు దేవుడు సీమోన్తో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. సీమోను పేతురు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల చల్లించుటకు కోరుకొనేను, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నీ కొరకు నేను వేడుకొంటిని. ఇక్కడ నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము, ఇది పౌలు పేతురు భక్తునికి దేవుడిస్తున్నటువంటి మిషన్. పేతురు భక్తునికి దేవుడిస్తున్నటువంటి మిషన్. వెంటనే పేతురు భక్తుడి యొక్క రిఫ్లెక్షన్ ఏంటి, పేతురు భక్తుడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? 33వ వచనంలో పేతురు భక్తుడు అంటున్నాడు, అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి నీ మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. ప్రభుతో అంటున్నాడు, చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు ప్రభువా, నన్ను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. నేను హృదయంలో ఎటువంటి స్థితిని కలిగి ఉన్నానంటే మరణంలోనికి వెళ్ళడానికైనా, శ్రమ చెరసాలకు వెళ్ళడానికైనా నీ నిమిత్తం నేను రెడీగా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే వెంటనే ఆయన, పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు
కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. ఫ్యూచర్ జరగబోయేదాన్ని పేతృభక్తుడికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఫ్యూచర్ ఏంటో పేతురుకు తెలియదు, దేవునికి తెలుసు. ప్రస్తుతం ఏంటో పేతురుకు తెలుసు, దేవునికి తెలుసు. ప్రస్తుత స్థితిని బేస్ చేసుకొని పేతృభక్తుడు చాలా నింపాదిగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా, నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ ఉందంటే నీ నిమిత్తం నేను చెరలోనికైనా వెళ్తాను, మరణానికైనా వెళ్తాను. అప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నారంటే, జరగబోయేది భవిష్యత్తు యొక్క స్థితిని పేతురికి చెప్తా ఉన్నాడు. రియలైజ్ అయిపో అయి అవ్వకపోయి ఉండొచ్చు పేతృభక్తుడు, యాక్సెప్ట్ చేయం కొన్నిసార్లు మనం. రాబోయే దినాల్లో నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకుతావు అంటే ఆ సమయంలో యాక్సెప్ట్ చేయడానికి పేతృభక్తుడు ఎంత మాత్రం రెడీగా లేడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా శ్రమలు ప్రభు నిమిత్తము, విశ్వాసం నిమిత్తము మరి అనేక మందిని బాధిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో మనం ఎలా ఉంటామంటే, నేను ఇటువంటి పరిస్థితి వచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా యేసు ప్రభువాన్ని మాత్రం విడిచిపెట్టను. నేను చనిపోవాల్సి వచ్చినా చనిపోతాను. ఇది మన ధైర్యం. మంచిదే 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 అయితే భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితులు అననుకూలంగా వచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు, మన కళ్ళ ఎదుటే మన బిడ్డల్ని శత్రువులు చంపుతున్నప్పుడు, టార్గెట్ చేస్తున్నప్పుడు, వారు కొన్ని ఆఫర్స్ ఇస్తా ఉంటారు. ఒక్కసారి చెప్పి పక్కకి వెళ్ళిపో, యేసు ప్రభు వారు దేవుడు కాదని ఒక్కసారి చెప్పు, నేను నమ్ముకోవట్లేదు ఆయన్ని, వెళ్ళిపోయి నమ్ముకో. ఈ విధంగా అపవాది శోధిస్తా ఉంటాడు. అందుకనే అటువంటి పరిస్థితుల్లో మన మనసు ఏమనిపిస్తుంది, బిడ్డల్ని బలి చేయడం ఎందుకు? పక్కకి వెళ్ళిపోయి నేను నా విశ్వాసాన్ని నేను మళ్ళా స్థిరపరచుకుంటాను. ఆ సమయంలో దేవుని కొరకు నిలవబడాలి అనేది స్పష్టంగా గ్రహింపు లేకుండా ఉంటామేమో. మన భవిష్యత్తును ఎరిగిన వాడు దేవుడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట, నీ కొరకు నేను వేడుకుంటుని. ఏం తప్పిపోకూడదని? నీ నమ్మిక తప్పిపోకూడదని. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, నీ నమ్మిక తప్పిపోకూడదని నీ కొరకు నేను వేడుకుంటుని. ఆయన మన కొరకు ప్రార్థించి వాడై ఉన్నాడు. మనం రోమా పత్రికలో చూస్తాం, హెబ్రీ పత్రికలో చూస్తాం, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. యేసు ప్రభువారు మనము మన నమ్మిక తప్పిపోకుండానట్లుగా ఆయన మన కొరకు వేడుకుంటున్నారు. ఆయన మన కొరకు వేడుకుంటున్నారు. మనం వేడుకుంటున్నామా? ఎందుకంటే మనం మన భవిష్యత్తును చూడట్లా ఏ పరిస్థితుల్లో బలహీన పడిపోతాం అనేది మనకి భవిష్యత్తు తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నేను చాలా స్పిరిచువల్ గా ఉన్నాను, నేను చాలా స్థిరంగా ఉన్నాను, నన్ను ఎవరు కదిలించలేరు విశ్వాసంలో, ఏ పరిస్థితిలో కూడా నాకున్న విశ్వాసాన్ని నేను కోల్పోను అని చాలా ధైర్యంగా ఉంటున్నాం. ప్రభు ఏం చెప్తున్నారంటే, నమ్మిక తప్పిపోకుండానట్లు ప్రార్థించాలి, నమ్మిక తప్పిపోకుండానట్లు ప్రార్థించాలి. ప్రభు మన నిమిత్తం ప్రార్థిస్తున్నారు, మనం అనేకుల నిమిత్తం ప్రార్థించాలి, మనం మన నిమిత్తం ప్రార్థించాలి, మన కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థించాలి, మన సంఘం నిమిత్తం, కొత్తగా రక్షణలోకి వచ్చిన వారి నిమిత్తం, ఎప్పుడో రక్షించబడి బలహీన పడిపోతున్న వారి నిమిత్తం ప్రార్థించాలి. వారిని చూడగానే మన హృదయంలో వచ్చే ఆలోచన ఏంటంటే, ఇంత వాక్యం తెలిసి ఇలాగెందుకు ప్రవర్తిస్తున్నారు? అవును, వారు నమ్మిక తప్పిపోకుండానట్లు క్రీస్తు మనస్సు కలిగి మన సహోదరుల కొరకు మనం ప్రార్థించాలి. పేతురు భక్తునితో దేవుడు అదే చెప్తున్నాడు, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. నీ గురించి ముందు నీవు అవేర్ గా ఉండు, బి అవేర్ ఆఫ్ యూ, అబౌట్ యూ. అయితే తర్వాత ఏం చేయాలి? నీ సహోదరులను కూడా స్థిరపరచాలి. ఈ స్థితి ఎప్పుడు కలిగి ఉండాల్సిన స్థితి అన్నమాట. మన మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం మన నిమిత్తము మనం శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. లూకాసు వార్తలో గత దినాల్లో మనం ఒకసారి చెప్పుకున్నాం, రాబో దినాల విషయమై, రాకడ దినాల విషయమై మెలకువ కలిగి ప్రార్థించండి,
భూమి మీద దేవుడు మనుష్య కుమారుడు విశ్వాసమును కనుగొనునా అనే మాటల్ని మనం చూసాం గత దినాల్లో. ఇక్కడ కూడా ప్రభు ఏం చెప్తున్నారు అంటే, నీ సహోదరుల నిమిత్తము నీవు వారిని స్థిరపరచాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ మాటలను అంగీకరించడానికి పేతురు భక్తుడు రెడీగా లేడు. ఇక్కడ ఆలోచిద్దామండి, పేతురు గురించి ఎవరు ఆలోచిస్తున్నారంటే దేవుడు ఆలోచిస్తున్నాడు. పేతురు గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. పేతురు ఉన్న కండిషన్ని దేవుడు ఎనలైజ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, రాబోయే దినాల్లో పేతురు ఎదుర్కోబోయే పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం పేతురుకున్నటువంటి థ్రెట్ ఏంటి అనేది దేవుడు ఆలోచిస్తా ఉన్నాడు. మన మధ్య మనమున్న మన సహవాసంలో ప్రేయర్ లైన్ లో ఉన్న వారి గురించి మనం ఆలోచన చేస్తే, మన గురించి ఆలోచించే వారైనా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అనగానే మొదటిగా మన గుర్తొచ్చేది ఎవరంటే, భార్యమో నా భర్త నా గురించి ఆలోచిస్తాడు, భర్తేమో నా భార్య నా గురించి ఆలోచిస్తుంది, పార్ట్నర్ మన గురించి ఆలోచిస్తారు, ఆ తర్వాత మన పిల్లలు మన గురించి ఆలోచిస్తారని ఆశపడతాం, ఆ తర్వాత మన స్నేహితులు మన గురించి ఆలోచిస్తారని అనుకుంటాం, తర్వాత మన సంఘ కాపరి మన గురించి ఆలోచిస్తారు, ఆ తర్వాత మన కొరకు ప్రార్థించే ప్రేయర్ టీం మన సహవాసం ఆత్మీయులు మన గురించి ఆలోచిస్తారని మనం అనుకుంటాం. దానితో పాటుగా ఇంకెవరన్నా ఆలోచిస్తారా, మన దేవుడు అందరికంటే నిత్యం మన గురించి ఆలోచిస్తారు. ఓకే, ఇంతకు మించి ఎవరన్నా ఆలోచిస్తారా మన గురించి, తప్పక ఆలోచిస్తారు. సాతాను మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటాడు. విలువైన వారం మనము, దేవుని రక్తంలో కడగబడిన వారం, దేవుని యొక్క ఉద్దేశాలు పేతురు భక్తుని వల్ల రాబోయే దినాల్లో ఏమేమి జరగనై ఉన్నాయో, దేవుని ఉద్దేశాలు ఎలాగ కలిగి ఉన్నాడు పేతురు భక్తుడు, అట్లాగే మనందరి పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి వీటన్నిటి విషయమే మనం మన నమ్మిక తప్పిపోవాలని సాతాను తప్పక టార్గెట్ చేస్తాడు. వాడు ఎక్కడ దొరుకుతామా, ఏ విషయాలు బలహీనులుగా ఉంటామా అని తప్పకుండా మన గురించి అపవాది ఆలోచిస్తాడు. కాబట్టి మనం అది గ్రహించుకోవాలి, అపవాది మన గురించి ఆలోచిస్తా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మనం నమ్మిక తప్పిపోకుండానట్లుగా మన కొరకు ప్రార్థిస్తున్న దేవునితో పాటు మనం కూడా ప్రార్థించే వారమై ఉండాలి. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, నీ నిమిత్తం చెరలోనికి మరణానికి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మన యొక్క స్థిర మనం కూడా అలాగే ఆలోచిస్తాం, ప్రభువా నేను చాలా బాగున్నాను, నీలో నేను చాలా స్థిరంగా ఉన్నాను, నేను చాలా విశ్వాసంగా ఉన్నాను అని చెప్పి ప్రభుతో చెప్తా ఉంటామన్నమాట. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, సహోదరులను స్థిరపరచుము. అంత మాత్రమే కాకుండా రాబోయే దినాల్లో ఏం జరగనై ఉన్నదంటే, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పే దినాలు. పేతురు ఒక్కోటిలా దేవుడు ఏం చెప్తున్నాడు అనేది, పేతురు దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఒక్కోటిలా సరిచేసుకోవట్లా. చాలా సమయాల్లో దేవుడు మనలో దేవునికి ఆయాసకరమైనవి, మనం ఒప్పించబడాల్సినవి, మనం విడిచిపెట్టాల్సినవి, మనకు రాబోయే మన నమ్మికను తప్పించేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలియచేస్తుంటాడు. ఇంకా సరిచేసుకోవాల్సినవి, ఇంకా మన మన యొక్క మన మన పట్ల దేవుని ఉద్దేశం జరిగించబడడానికి అభ్యంతరంగా ఉన్నవేవి అవి తెలియచేస్తా ఉన్నప్పుడు మనం చాలాసార్లు లోపడం, చాలాసార్లు ఒప్పించబడుతూ ఉంటాం, వాక్యం ద్వారా ఒప్పించబడుతూ ఉంటాం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని తెలుసు, ఈ విషయాల్లో దేవునికి ఆయాసకరంగా ఉన్నానని తెలుసు, ఎదిగిన విశ్వాసగా ఈ స్థితి నాలో ఉండకూడదు అని తెలుసు, అయినప్పటికీ కూడా సరి చేసుకో. మొదట దేవుడు వాక్యం ద్వారా ఒప్పిస్తాడు, ఒప్పుకోకపోతే పరిస్థితుల్లోకి తీసుకెళ్తాడు. పరిస్థితులు అంటే అవి ప్రతికూలంగానే ఉంటాయి, ఇబ్బందికరంగానే ఉంటాయి. మొదట వాక్యం ద్వారానే వెంటనే మనం ఒప్పించబడినప్పుడు పరిస్థితుల్లోనికి వెళ్లాల్సిన ఒక అవసరం ఉండదన్నమాట. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు అంటే, దేవుడు ఇట్లా అనగానే అవునా ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకున్న పరిస్థితి అనేది మనం చూడట్లా. పేతురు వెంటనే ఏమంటున్నాడు అంటే, నీ నిమిత్తం నేను చాలా సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, కోడి కూయదు, నీవు నన్ను మా ముమ్మారు ఎరుగనని చెప్పే వరకు
ఓడిపోయదు. అప్పటికైనా కూడా పేతురు భక్తుడు అవునా ప్రభు అనే గ్రహింపు లేదు, అప్పటికి కూడా ఒప్పుకోలా. అప్పుడు దేవుడు పరిస్థితుల్లోకి పేతుర్ని తీసుకెళ్తా ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం దగ్గర నుంచి మనం 62వ వచనం వరకు చూస్తాం. మొదటిగా పేతురు వారిని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారిని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. మరి యేసు ప్రభు వారిని వారందరూ కూడా హింసిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పేతురు వెంబడిస్తూ ఉన్నప్పుడు మనందరికి తెలిసిన విషయమే, ఆ మంట దగ్గర సైనికులతో పాటు చలి కాచుకునేటప్పుడు అక్కడ ఒక చిన్నది, నీవు యేసు ప్రభువుని వెంబడించిన వారిలో ఉన్నావు అన్నప్పుడు కాను అని చెప్పి చెప్తా ఉన్నాడనమాట. మరలా ఇంకొక వ్యక్తి అక్కడ అడుగుతూ ఉన్నాడు. అలా మూడో సందర్భం వచ్చినప్పుడు కోడి కూయటం అనేది మనం చూస్తా ఉన్నాం. చూడండి 61వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను, గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి 61వ వచనంలో అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. మనం కూడా ఎప్పుడైనా శోధనలో చిక్కుబడినప్పుడు, హేళన చేయబడతా ఉన్నప్పుడు చాలా మంది మన వైపు చూస్తారు. దేవుని బిడ్డలంట వారు చూసే విధానం ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలంట సేవ చేశారు, సంఘాలు కట్టారు, సంఘాన్ని నడిపించారు, వారి పిల్లలు చూడండి ఇప్పుడు ఎలాగా ఏ విషయంలో చిక్కుబడ్డారు అని వాళ్ళు చూసే విధానం వేరు, ఇక్కడ ప్రభు చూసే విధానం వేరు. పేతురు భక్తుడిని దేవుడు ఎలాగ చూస్తున్నాడు అంటే, ఒకవైపు ఉమ్మివేయబడి ఉంది శరీరం అంతా, ఒకవైపు అప్పటికే ఎంతో గాయపరచబడి ఉన్నారు ప్రభు వారు, ఎంతగానో సైనికుల చేత గుదియల చేత గుద్దబడి ఉన్నారు ప్రభు, గడ్డపు వెంట్రుకలు పెరికివేయబడి ఉన్నారు ప్రభు, రక్తము ప్రవహిస్తా ఉంది ప్రభుకి. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క గమనంలో ఎవరున్నారు అంటే, పేతురు ఉన్నాడు. నిత్యము దేవుడు పేతురు గురించి ఎలా ఆలోచించాడు, ప్రతి క్షణం మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మనల్ని చూస్తూ ఉంటాడు, మన కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. మనం నమ్మిక తప్పిపోకుండా స్థిరంగా ప్రభువులో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే మన ఉద్దేశాలు, మన పట్ల ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నేను చేయాల్సిన తీర్మానాలు ఉన్నాయి. పేతురు భక్తుడితో దేవుడు ఏమంటున్నాడంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా మొదట నీవు వేడుకోవాలి. ఇది జరగాలి ఎప్పుడు, దేవుని దగ్గర వ్యక్తిగతంగా ఒప్పించబడాలి మనం. దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు అనేక మార్లు. ఏ విషయంలో మనం నూతన పరచబడాలి, మన అంతరంగము ఎక్కడ శుద్ధీకరించబడాలి, ఆత్మలో ప్రభు యొక్క స్వారూప్యం ఎక్కడ రావాలి అనేది అనేక మార్లు ఎంత ఎదిగినప్పటికీ దేవుడు సరిచేస్తూనే ఉంటాడు, దేవుడు వాక్యం ద్వారా ఒప్పిస్తూనే ఉంటాడు. లోబడకుండా హృదయాన్ని మనం అలాగ పెట్టినప్పుడు పరిస్థితుల్ని మన ముందుకు తీసుకొస్తాడు. పేతురు భక్తుని దగ్గరికి ఎలాగా ఆ పరిస్థితులు వచ్చాయంటే, అన్యులు మాట్లాడుతూ ఉన్నారు నీవు దేవునితో ఉన్నవాడవు, నీవు దేవునికి చెందినవాడవని, తనకంటే వయసులో చిన్నవారైన వారు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇలాగ అనేక సార్లు దేవుడు పరిస్థితుల్ని మనకు ప్రతికూలంగా ఒక్కోసారి మన ఎదుటకు తీసుకొని వస్తాడు. ఎందుకంటే మనం ఒప్పించబడాలి. అవును ప్రభువా, నన్ను కనికరించు అని ఒప్పించబడాలి. ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో ఏ విషయం అందు మాట్లాడుతూ ఉన్నాడో వ్యక్తిగతంగా మనం ఒప్పించబడదాం, వ్యక్తిగతంగా మనం ఒప్పించబడదాం. ఎందుకంటే ఒప్పించబడకపోయినట్లయితే, యూదా ఒప్పించబడ్డాడు, ఆ ఒప్పించబడిన విధానం సరిగా లేదు. యూదా గురించి కూడా మనకు తెలుసు, ప్రభు ఎప్పుడైతే ఆ యొక్క మరణానికి అప్పగించబడినాడో, మత్తయి సువార్తలో మనం చూస్తామన్నమాట. ఏం చేస్తాడు అంటే, యూదా భక్తుడు అక్కడ ఆ ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి అవన్నీ కూడా ఇచ్చేసి, నేను తప్పు చేశాను నన్ను అని పశ్చాత్తాపడుతున్నాడు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. చూడండి, పశ్చాత్తాపడ్డాడు యూదా, పశ్చాత్తాపడ్డాడు.
ప్రయోజనం లేదు. ఇంకా ఆ పశ్చాత్తాపంలో కొన్ని మాటలు కూడా మాట్లాడుతున్నాడు, నోటితో కూడా ఒప్పుకుంటున్నాడు. 4వ వచనంలో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని, పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు ఒప్పుకోవాలో అప్పుడు ఒప్పుకోవాలి, ప్రభు దర్శించినప్పుడు ఒప్పుకోవాలి, పరిస్థితుల్ని మనం ముందుకు తీసుకొని వచ్చినప్పుడు మనం ఒప్పుకోవాలి. ఎంతలా ఒప్పుకోవాలి అంటే, పేతురు భక్తుడు ఏం చేశాడు, వెలుపలికి పోయి ఏడ్చాను. లుకాసువార్త 22:61 మనం చూస్తా ఉన్నా, పేతురు భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే వెలుపలికి పోయి సంతాప పడి ఏడ్చాను అని మనం చూస్తా ఉన్నాం అనమాట. కాబట్టి ఇంతటి ఒప్పుకోలు కావాలి, ఇంతటి ఒప్పుకోలు కావాలి. చూడండి, పేతురు భక్తునితో పాటుగా అపొస్తలులు చాలా మంది ఉన్నారు, ప్రభు శిష్యులుగా పిలువబడిన వారు. వీరందరి జీవితాల్లో ఈ అనుభవాలు లేవు. పేతురు యొక్క భక్తుడు చూడండి, ఆ లూకాసువార్త 5వ అధ్యాయంలోనికి ప్రభు పేతురుని పిలిచిన విధానం మనకు కనిపిస్తూ ఉంటది. లూకాసువార్త 5వ అధ్యాయము 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముని చెప్పాను. ఇక్కడ పేతురుతో పాటు చాలా మంది ఉన్నారు. అందరితో ఎలాగ మాట్లాడాడో దేవుడు పేతురుతో కూడా అలాగే మాట్లాడాడు. దేవుని పేతురుతో పాటు అక్కడ అందరూ కూడా ఉన్నారు, కానీ దేవుని ప్రత్యక్షత పేతురికి లభించింది. ఇక్కడ సువార్త లేదు, నువ్వు పాపివని గాని, వాక్యానికి విరోధంగా నడుచుకుంటున్నావు అని గాని, దేవుని మనసు ఇది అని గాని ఏమీ లేదు. దేవుని యొక్క ప్రభావం గురించిన ప్రత్యక్షత పేతురికి లభించింది. వెంటనే పేతురు ఏమంటున్నాడంటే, పాపములను ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టుకోము అని చెప్పి అంటున్నాడు. దేవునికి, దేవుడు పేతురుకి ఇచ్చిన ప్రత్యక్షత ఒక ప్రత్యేకమైనది. అపొస్తల కార్యం, ఇంకా మనం ఆ లూకాసువార్త మత్తయి సువార్తల్లో 16వ అధ్యాయము 15వ అధ్యాయంలో చూసినప్పుడు కూడాని, నీటి మీద ప్రభువారు నడుస్తూ వచ్చినప్పుడు వెంటనే పేతురు భక్తుడు అంటాడు, నేను కూడా నీ వలె నీళ్ల మీద నడవాలి అని చెప్పి అడుగుతాడు. అడిగిన ప్రతి అనుభవంలో పేతురు యొక్క ఆశను మనం చూస్తాం. దేనిని దేవుడు అభ్యంతరపరచల, ఇది నీకు సాధ్యం కాదు అనలేదు, రమ్మని ప్రభు ప్రోత్సహిస్తున్నాడు. పేతురికి దేవుడిస్తున్న ప్రత్యక్షత అటువంటిది. 16వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా చూస్తాం మనం, అందరూ మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారు అంటే, అందరి అభిప్రాయాలు ఉన్నాక పేతురు ఏమంటాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అంటాడు. అప్పుడు దేవుడు పేతుర్ని ఏమంటున్నాడు అంటే, నీ బండ మీద నేను ఒక సంఘాన్ని కడతాను, పాతాళలో ఒక ద్వారములు నీ ఎదుట నిలవలేవు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, పేతురు పట్ల, పేతురికి దేవుడిస్తున్న ప్రత్యేకత స్పష్టమైంది. దేవునికి, దేవుడు పేతురికి ఇస్తున్నటువంటి ప్రత్యక్షత చాలా ప్రత్యేకమైంది అన్నమాట. ప్రేయర్ లైన్ లో ఉంటున్న మనందరిలో కూడా వాళ్ళ అనుభవాలు వేరు, మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి లేదు. వాళ్ళ అనుభవాలు వేరు, వారికి దేవుడిస్తున్న ప్రత్యక్షత వేరు, నీకు నాకు దేవుడిస్తున్న ప్రత్యక్షత వేరు, మన పట్ల దేవుని ఉద్దేశాలు వేరు. చూడండి, పేతురు భక్తుడు తర్వాత ప్రభు సిలువేయబడి, తర్వాత శ్రమలకు అప్పగించబడిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరలా దేవుడు పేతురుని వెతుక్కుంటూ వచ్చాడు. అందరు శిష్యులు ఉన్నారు పేతురుతో పాటుగా, అందరు చేపలు పడుతున్నారు, అందరు ప్రభు పిలుపును పక్కన పెట్టి వచ్చారు. అందరినీ సరిచేయటల్లా పేతురు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు దేవుడు. ముందుగా వారి ఆహారాన్ని, వారికి ఆహారం ఇచ్చాడు, ఆకలిని తీర్చాడు. ఇప్పుడు పేతురుని ఎన్కౌంటర్ చేస్తున్నాడు దేవుడు. మనస్సు తిరగాలి పేతురు. పేతురు దేవుడితో మాట్లాడుతున్నాడు, పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనలేదు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అన్నారు. ఇక్కడ పేతురు ప్రేమించాల్సింది ఏంటంటే, ఇంకా మనసుంది వలలు వేయాలని, ఇంకా మనసుంది దోనెను సముద్రంలోకి నడిపించాలని, ఇంకా మనసుంది చేపలు పట్టాలని. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తన వెనకటి స్వభావం మీద ఇంకా మనసుంది పేతురికి. ఎప్పుడైతే పేతురు నేను చేపలు పట్టబోదును అని చెప్పగానే, మేమును నీతో కూడా వచ్చేదమన్నారు ఇక్కడ. కాబట్టి దేవుడు పేతురును ఒక్కడిని సరిచేస్తున్నాడు,
సహోదరులందరినీ సరిచేసినట్లు ఆ తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సంధించినట్లు లేదు. పేతురు స్థిరపరచబడితే తన అపోస్తులు అందరూ కూడా తర్వాత హతసాక్షులయ్యారు. అపోస్తులు అందరూ కూడా ఆదిమ సంఘంలో పరిచర్యలకు వచ్చారు. పేతురు ఇక్కడ ప్రధానమైన వాడు. పేతురు పట్ల పేతురుకు దేవుడిచ్చే ప్రత్యక్షత చాలా ప్రత్యేకమైంది. పేతురు పట్ల దేవుని ఉద్దేశాలు కూడా ప్రత్యేకమైనవి. ప్రేయర్ లైన్ లో ఉంటున్న మనందరం గమనించుకోవాల్సింది ఇది. సంఘంలో సేవకులు ఎలా ఉన్నారు, సంఘంలో సహోదరులు ఎలా ఉన్నారు, ప్రేయర్ లైన్ లో ఉన్న వారు ఎలా ఉంటున్నారు, లేకపోతే మన బంధువులు, లేకపోతే మనకు వాక్యం చెప్పి మనల్ని ప్రభులో నడిపించిన వారు ఎలా ఉంటున్నారు కాదు. మనకు దేవుడు ఏం చెప్తున్నాడు, మనము దేవుడే నిలబడాలి. చూడండి, తిమోతి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. తిమోతి యవనస్తుడిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎఫెసు సంఘము చాలా అస్తవ్యస్తంగా ఉంది. అయితే ఆ ఎఫెసును విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు తిమోతి భక్తుడు. అప్పుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఎఫెసులోనే ఉండాలి, ప్రతికూలతల మధ్య నువ్వు ఎఫెసులోనే ఉండాలి, ఎఫెసును విడిచిపెట్టొద్దు. నేను ఎఫెసుకు రావాలనుకున్నాను కానీ ఇప్పుడు అనుకూలంగా లేదు, నీవు నేను ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఉండాలి, నువ్వు ఉండి ఏం చెయ్యాలి చూడండి చెప్తున్నాడు. తనను ఏం చేయమన్నాడో దేవుడు అది చేయమని తిమోతి భక్తునికి చెప్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 1:16 చదువుతున్నాను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఎందుకు పిలిచాడు పౌలు భక్తుణ్ణి, వాక్యం చెప్పడానిక, లేకుంటే అద్భుతాలు చేయడానిక, చెరసాలకు వెళ్ళడానిక, పత్రికలు రాయడానిక? ప్రధానమైన ప్రత్యక్షత పౌలుకు దేవుడిచ్చింది ఏంటి అంటే, నేను ఈ తరం అంతటికి మాదిరిగా ఉండాలి, అన్ని విషయాల్లో ఈ తరం అంతటికి నేను మాదిరిగా ఉండలాగున. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. పూర్ణమైన దీర్ఘ శాంతంతో పేతురు భక్తుణ్ణి దేవుడు వెంబడిస్తూ వచ్చాడు, పిలుచుకున్నాడు, తర్వాత స్థిరపరచబడాలి అని ఆయన కొరకు వేడుకున్నాడు. నువ్వు సహోదరులను స్థిరపరచాలి అని ఆ గ్రేట్ మిషన్ ఏముందో రాబోయే దినాల్లో దాని గురించి, ఆ విషన్ గురించి చెప్పాడు. ఆ విషన్ ని విడిచిపెట్టినప్పుడు ఆ గెన్నేసరెత్ దగ్గరకు వెళ్ళి పునరుద్ధానమైన తర్వాత ప్రభువారు పేతురు చేపలు పడుతూ ఉన్నప్పుడు వెంబడిస్తూనే ఉన్నాడు, వెంబడిస్తూనే ఉన్నాడు. ప్రభు ఉద్దేశం ఏంటంటే ఈ తరానికి పేతురు మాదిరిగా ఉండాలి. పౌలు భక్తుడికి దేవుడు అది బాగా గ్రహింపించాడు. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను మాదిరిగా ఉండలాగున నేను ఆయన చేత కనికరింపబడ్డాను. ఏదో రక్షించబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, సాక్ష్యం చెప్తున్నాం, వాక్యం చెప్తున్నాం కాదు, మన కుటుంబాలకు మనం మాదిరిగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో, అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. అప్పటి వరకు మన నమ్మిక తప్పిపోకుండానట్లు ప్రభు మన కొరకు వేడుకుంటూనే ఉంటారు. మన మనసును మనం స్థిరపరచుకోవాలి, మన సహోదరులను మనం స్థిరపరచుకోవాలి. మన సహోదరులు ఎవరు, మన కుటుంబ సభ్యులు, మనల్ని గమనిస్తున్న వారు, మనం ఎక్కడ నివసిస్తున్నామో, మనం ఏ సంఘంలో ఉంటున్నామో, ఇదే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. ఏదో ప్రార్థన పిలువబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, నేను పరలోకం వెళ్తాను, జీవగ్రంథం నా పేరు రాయబడుతుంది కాదు, మనము ఈ తరానికి మాదిరిగా ఉండాలి. దాన్ని మర్చిపోతున్నామా, దాన్ని విడిచిపెడుతున్నామా, దాన్ని నిర్లక్ష్య పెడుతున్నామా, దాన్ని విషయమై మనము సోమరులుగా ఉంటున్నామా, గ్రహింపు లేకుండా ఉంటున్నామా? ఈ రాత్రి సమయంలో సరిచేసుకుందాం. ఈ తరంలో ఎవరికి నీవు నేను మాదిరి, ఈ తరములో ఎవరికి నీవు నేను మాదిరి? తిమోతి భక్తుడికి దేవుడు చెప్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీవు విశ్వాసులకు మాదిరి, బాగా రక్షణలో ఎదిగిన వారికి, వారు నిన్ను చూసి నేర్చుకోవాలి, నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను మాదిరిగా ఉండునట్లుగా ఆయన దీర్ఘ శాంతంతో ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు ఓర్చుకొని కనిపెట్టి సరిచేసి స్థిరపరిచి నాలో ఉన్న బలహీనతలను ఒప్పించి రూళ్లతో రూట్స్ తో సహా, వేళ్లతో సహా
వాటిని కదిలించి వాటిని నేనే పెరికి వేసుకునేటట్లుగా గ్రహింపవిచ్చి వాక్యం చేత శుద్ధీకరించి నా చేత కావట్లేదు నీ ఆత్మ సహాయం కావాలి అని కన్నీటితో ప్రతిమలాడుకునేలా చేశాడు దేవుడు. దీర్ఘ శాంతముతో ఆయన ప్రధాన పాపినైన నన్ను కరుణించాడు అంటున్నాడు. నిన్ను నన్ను కూడా ప్రేరణలో ఉంటున్నా, నిన్ను నన్ను కూడా దీర్ఘ శాంతంతో ఆయన సహిస్తూ వస్తున్నాడు. మనం మాదిరిగా ఉండడానికి పిలువబడ్డాం క్రైస్తవ సంఘానికి, లేకుంటే అవిశ్వాసులైన మన యొక్క చుట్టూ ఉన్న వారికి, ప్రత్యేకించి మన కుటుంబానికి, మనం దగ్గరగా గమనిస్తున్న వారికి, మన యజమానులకు, లేకుంటే మన లైఫ్ పార్ట్నర్స్ కి, మన బిడ్డలకి మనం మాదిరిగా ఉండాలి. ఏ మెట్టులో ఉన్నాం మనం, ఏ మెట్టులో ఉంటున్నాం మనం, చేసిన సేవతో పరిచర్య చేస్తున్నామని ఆగిపోతున్నామా? కాదు, మనం పూర్తిగా మన వలలు విడిచిపెట్టాలి. పేతురు వలె మన దోణిని విడిచిపెట్టాలి. మనదన్న ప్రాచీన సంబంధమైన ప్రతి దాని నుంచి విడుదల పొందాలి. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ప్రతి దానిని, మనలో ఉండే ఆయాసము, మన హృదయాన్ని ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. మన భవిష్యత్తు మనకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి పేతురు కొద్ది సమయంలో పొంకుతాడు, తన ప్రభువుని తృణీకరిస్తాడు అనేది ప్రభువుకు తెలుసు, పేతురుకు తెలియదు. మనం రాబోయే దినాల్లో ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్తాము అనేది ప్రభువుకు తెలుసు. అందుకే ఇప్పుడే వాక్యాలు సరిచేస్తా ఉంటాడు. అనేక మంది ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. లోతుగా సరిచేయబడాలి. విని విడిచిపెడుతున్నామా? ఒప్పించబడి అలా పక్కన పెట్టేస్తా ఉన్నామా? ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను మాదిరిగా ఉండాలి. చాలా స్పష్టత ఉంది పౌలు భక్తునికి, దేవుడు తనను ఎందుకు పిలిచాడు అనేది. రెండవది ఏంటంటే, రెండవదిగా ఏ మెట్టులోకి రావాలి అంటే, తిమోతి పత్రికలో 2:4 చదువుతున్నాను. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, రక్షణ పొందటం మొదటి మెట్టు. తర్వాత ఏం చేయాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఈ మెట్టులోకి మనం రావాలి. ఈ మెట్టులోనికి వస్తే ఎంతవరకు వచ్చాం? ఇక్కడ దేవుడు ఏంటి రెండవ మెట్టు మనకు నిర్ణయిస్తా ఉన్నది? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అనగా ఏమి? పిలాతు భక్తుడు యేసు పిలాతు పొంతి పిలాతు యేసు ప్రభు వారిని అడిగాడు. యేసు ప్రభు వారు అప్పటికే శిష్యులకు చెప్పాడు, ఐ ఆమ్ ద ట్రూత్. సత్యం అంటే యేసు ప్రభు వారే. ఆయన పిల్లలమైన మనం ఏం చేయాలంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారమై ఉండాలి. ఆ సత్యము మన జీవితంలో ఉండాలి. ఆ సత్యాన్ని మనం జరిగించాలి. క్రీస్తు వలె ఆలోచించాలి. క్రీస్తు వలె లోకాన్ని, పాపాన్ని ద్వేషించాలి. దాచుకుంటూ బయటికి మనము కనిపించటం అనేది శోధన నుంచి, ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. వారిని కనిపెట్టుకొని ఉంటాడు. అపవాది కనిపెట్టుకొని ఉంటాడు. సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు అంటాడు యేసుప్రభు వారు పేతురు భక్తునితో. అయితే మీ కొరకు నేను వేడుకుంటేని. యేసుప్రభు వారు మన కొరకు వేడుకుంటున్నారు కాబట్టి ఈ విశ్వాసం మెట్టైన మనం కలిగి ఉన్నాం. మన వలన కాదు, మన వలన కాదు. మనం ఇంకాను ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి మనం రావాలి. యేసు ప్రభు వారిని అనుభవించాలి. ఆయన వలె ఆలోచించగలగాలి. ఆయన వలె మనల్ని విసిగించే వారి పట్ల దీర్ఘ శాంతం, సహించడం, ఓర్చుకోవటం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు పేతురు భక్తుడిని ఒక మాట అన్నాడు. ఏమని అన్నారంటే, ఇదిగో నీవు తెరలోనికి, మరణానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నావు. అయితే ఈ రోజు, నేడు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకే వరకు కోడి కూయదు అని చెప్పినప్పుడు పేతురు భక్తుడు ఏమన్నాడు? పేతురు భక్తుడు దాన్ని అంగీకరించల, ఇష్టపడల. అయితే ఎదిగిన మెట్టులోకి వచ్చాడు. ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ఇదిగో పేతురు, నువ్వు నన్ను నీ సహోదరులను వేడు సహోదరులను స్థిరపరచు, నీ కొరకు నేను వేడుకుంటున్నాను అనగానే వెంటనే పేతురు భక్తుని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి అంటే, పేతురు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా, ప్రభువా
నీకు తెలియట్లేదు, నేను చాలా సిద్ధంగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్పిందే అంగీకరించడానికి ఏమాత్రము కూడా యాక్సెప్ట్ చేయటంలా. కానీ పేతురు భక్తుడు ఎదిగాడు. చూడండి గలతీ పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనానికి వస్తున్నాను. 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఎవరు రాస్తున్నారు? పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎవరి గురించి? పేతురు గురించి. పేతురు భక్తుడు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో కలిసి పరిచర్య చేసిన వాడు. యేసు ప్రభు వారి కొరకు పౌలు సౌలుగా ఉన్నప్పుడే బలమైన పరిచర్య చేశాడు. వేల మంది ప్రభు కొరకు ఒప్పించబడ్డారు. పేతురు భక్తుడు ప్రభువు గురించి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది దురాత్మలు పట్టిన వారు స్వస్థత పొందారు. రోగములతో పీడించబడుతూ ఉన్నారు, స్వస్థత పొందారు. పేతురు భక్తుని యొక్క పరిచర్యలు అనేక మంది ఆత్మ సంబంధమైన ఐక్యతలోనికి వచ్చారు. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయంలో మనం చూస్తాం, వారికి కలిగిన వాటి అన్నింటినీ అమ్మి అపొస్తల పాదాల దగ్గర పెట్టారంట. ఆస్తి అంతా కూడా అమ్మి, అంతటి గంభీరమైన కార్యాలు అంతకు మునుపు ఎక్కడా జరగలేదు క్రైస్తవ ప్రపంచంలో. హిస్టారికల్ గా ఎలాగైతే ప్రభు చేత ప్రోత్సహించబడి ప్రభు మందిరం కొరకు ఇస్రాయేలీలు ఆ దినాల్లో ఎక్కువగా తీసుకొచ్చారంట మందిర పనికి వారికి కలిగిన సంపదని. అటువంటి రివైవల్ ఇక్కడ పేతురు భక్తుని యొక్క పరిచర్యలో జరిగింది. ఇన్ని ప్రత్యక్షతలు ఉన్న పేతురు భక్తుని పౌలు భక్తుడు వచ్చి సరిచేస్తున్నాడు. అపవాది పౌలు భక్తుడు వచ్చి అపరాధిగా తీర్చబడ్డాడు పేతురు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి నేను అతన్ని ముఖాముఖిగా ఎదిరించి తిని, ప్రక్కన మాట్లాడడం కాదు ఎదురుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు సరిగా ప్రవర్తించట్లా, నీవు సరైన మాదిరి కలిగి ఉండట్లా, దేవుని బిడ్డగా నువ్వు సరిగా ప్రవర్తించట్లా అని పౌలు పేతురుతో అంటున్నాడు. పౌలు భక్తుడి యొక్క అనుభవాలు ఏంటి? పేతురు భక్తుని కంటే చాలా తక్కువ అనుభవాలు, అప్పటికి చాలా తక్కువ పరిచర్యలోనికి వచ్చాడు. అప్పుడే యేసుప్రభు వారితో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, అప్పుడే రక్షణలోనికి వచ్చాడు. కొన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అరేబియాలో ఉన్నాను అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్తాడు ఈ గలతీ పత్రికలోనే. కొన్ని సంవత్సరాలే ప్రభు చేత తాకబడ్డది, అయినప్పటికీ తనకంటే ఎంతో చిన్న అనుభవాలు కలిగిన పౌలు భక్తుడు వచ్చి పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు యూదులు ఉన్నప్పుడు అన్య జనుల్ని దూరంగా పెడుతున్నావు, యేసు రక్తంలో కడగబడిన మనందరము ఒకటే అని నువ్వెందుకు చూపించలేకపోతున్నావు? యూదులు లేనప్పుడు, యేసు ప్రభువుని అంగీకరించిన యూదులు ఉన్నప్పుడేమో అన్యజనుల్లో నుంచి వచ్చిన విశ్వాసుల్ని ఒక విధంగా చూస్తున్నావు, ప్రేమగా మాట్లాడుతున్నావు. యేసు ప్రభువుని అంగీకరించిన యూదులు ఉన్నప్పుడేమో అన్యజనులు కూడా యేసు ప్రభువుని అంగీకరించబడిన వారే కదా, మనందరము ఒక సంఘమే కదా, వారిని ఎందుకు ప్రక్కన పెడుతున్నావు? యూదులకు ఎందుకు భయపడుతున్నావు? ఆ విషయాన్ని వారికి ఎందుకు నువ్వు నేర్పించలేకపోతున్నావు? యేసు రక్తంలో కడగబడిన మనందరము సహోదరము, సమాన ఐక్యత కలిగిన వారము, ధర్మశాస్త్రం కింద మనము లేము అనే విషయాన్ని ఎందుకు నువ్వు మాదిరి చూపించలేకపోతున్నావు అని చెప్పినప్పుడు పేతురు మాట్లాడలా. యేసు ప్రభు వారు, ఇదిగో నువ్వు ఇట్లాగా గోధుమలు జల్లించాలని సాతాను చూస్తున్నాడు, నేను నీ కొరకు వేడుకున్నాను అన్నప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్న పేతురు భక్తుడు, ఇక్కడ పౌలు తనకంటే ఆత్మ సంబంధంగా ఆ ఎదిగిన సంవత్సరాలు చాలా తక్కువ అయినప్పటికీ పేతురు వచ్చి అందరి ఎదుట ముఖాముఖిగా ఎదిరించినప్పుడు మౌనంగా ఉంటున్నాడు. ఇది అనుభవ జ్ఞానం, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం. ఇది దేవుని మనసు, అంగీకరించటం, నిజ స్థితిని అంగీకరించటం. ఆయాసపడలా, తృణీకరించలా, ఎదిరించలా, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం, వాక్యానుసారంగా నడుచుకోవడానికి వెంటనే మన మనసు అంగీకరిస్తుంది. వాక్యానుసారంగా నడుచుకోలేకపోయినందుకు వెంటనే మనం మనసు ఒప్పించబడుతుంది. వాక్యానుసారంగా నడుచుకోవడానికి మన మనసు కృష్ణకుంటది, తీవ్రత కలిగి ఉంటుంది. ఇది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం.
ఇటువంటి మాదిరి మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పేతురు భక్తుడు ఎదుగుతూ వచ్చాడు విశ్వాసంలో. మనం కూడా విశ్వాసంలో ఆగిపోయే వారంగా ఉండకూడదు. మన తరానికి మనం మాదిరి. ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? మన భవిష్యత్తు మనం ఎరిగిందా? ఆ తర్వాత ఎవరికి మాదిరిగా ఉండగలం మనం? మనం మాదిరిగా ఉండటానికి మన జీవితంలో ఏది అభ్యంతరపరచబడతా ఉంది, దాని విషయమై దేవుని యొద్ద ఎందుకు పేతురు వలె వెలుపలికి పోయి సంతాపపడి ఏడవకుండా నిర్లక్ష్య పెడతా ఉన్నాం? దేవుడు మన కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మనం ఈ తరానికి మాదిరిగా ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. మనం రక్షించబడి జీవగ్రంథంలో పేరు రాయబడి బాప్తీసం తీసుకొని ఏదో కొంచెం కొంచెం పరిచర్య కాదు. మనం ఈ తరానికి మాదిరి, పేతురు భక్తుని వలె, పౌలు భక్తుని వలె మనము దేవుని దృష్టికి ప్రశస్తమైన వారం. కాబట్టి ప్రభు ఎదుట ఒప్పించబడదాం, ప్రభు ఎదుట సరిచేయబడదాం. ఇంకా తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి, తిమోతికి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఇంకో మాట రాస్తూ ఉన్నాడు. నీవేం చేయాలి అనేది తిమోతి భక్తునికి తెలియచేస్తా ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుండి చూస్తున్నాను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలనని వారికి ఆజ్ఞాపించుము. పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతికి ఏం చెప్తున్నాడు? విశ్వాసులకు ఈ విధంగా నేర్పించు. ఏమి నేర్పించాలి అంట? వాస్తవమైన జీవాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రతి దినము వాస్తవమైన జీవం. ప్రభువారు ఏమి నేర్పిస్తున్నారు? నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన మార్గంలో ఉన్న మనము సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఆయన మార్గంలో ఉన్న మనము వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి. అది ప్రభువారిని సంపాదించుకోవాలి. ప్రభువుతో పాటుగా సత్క్రియల ద్వారా మనము అనేకుల్ని సంపాదించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, మంచి పునాది రాబోవు కాలంనకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి అంటున్నాడు. మనం రాబోయే కాలం గురించి మంచి పునాది, వాక్యంతో సరిచేయబడ్డం, వాక్యంలో ఎదిగిన స్థితి, ప్రార్థనలో ఎదిగిన స్థితి, వాస్తవమైన జీవాన్ని ఇంకా సంపాదించుకోవటం దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మేలు చేయవారమై ఉండాలి, సత్క్రియలని ధనం కలవారమై ఉండాలి, ఔదార్యం కలవారమై ఉండాలి, ఇతరులతో మనం కలిగిన వాటిని పంచుకునే వారమై ఉండాలి. ఈ విషయాలన్నిటిలో నమ్మకస్తులమై ఉండాలి మనం. ప్రభువుతో సరిగా ఉండాలి, అనేకులు ఎదుటి సరిగా ఉండాలి. అది ప్రభువు చెప్తున్నది. మనం ఈ తరానికి మాదిరి, మన క్రియల ద్వారా ప్రభువును చూపించాలి. పౌలు భక్తుడు, పేతురు భక్తుడు ఎలాగైతే తమ నడుస్తూ ఉంటే వారి నీడ ద్వారా, పేతురు భక్తుడు పౌలు భక్తుడు అయితే ఆయన చేతి గుడ్డలు తగిలినా కూడా స్వస్థత పొందారు అందరూ. మనము ఇటువంటి గొప్ప కార్యాలు మన నీడ ద్వారా, చేతి నడికట్ల ద్వారా జరగాలని కాదు. దేవుడు మనకిస్తున్నటువంటి మిషన్ ఏంటి అంటే సత్క్రియలు చేయాలి, ఔదార్యం కలిగిన వారమై ఉండాలి, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే వారమై ఉండాలి, మన కొరకు రాబో కాలమునకు మంచి పునాది వేసుకునే వారమై ఉండాలి, మనం మెలకువ కలిగి ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండడానికి లేనేలేదు. ఎప్పటికప్పుడు దేవుని చేత, దేవుని ప్రత్యక్షత మనం అనుభవిస్తూ ఉండాలి. రాబోయే కాలానికి మనం మంచి పునాది వేసుకునే వారమై ఉండాలి. పౌలు భక్తుడు, పేతురు భక్తుడు దేవుని చేత తాకబడినప్పుడు వెంటనే దేవుని యొద్ద తమ నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. పేతురు భక్తుడు తన నిజస్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు. మొదట ఒప్పుకోలేకపోయాడు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అంటున్నాడు. కానీ వాక్యంలో ఎదిగిన తర్వాత అనుభవాల గుండా దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ రాత్రి వేళ ఒంటరిగా వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు.
నా సిద్ధపాటు ఇదేనా ప్రభువా? నేను క్రియల్లో నిలబడలేకపోయాను ప్రభువా. ప్రతికూలత వచ్చినప్పుడు ఏసు ఎవరో ఎరుగనని నేను తృణీకరించానే ప్రభువా. నా సిద్ధపాటు ఇదేనా? నేను గ్రహించుకోలేకపోయానే ప్రభువా. నన్ను క్షమించు అని సంతాపపడి ఏడ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏ క్రియల్లో మనం ఓడిపోతా ఉన్నాం? వాస్తవమైన జీవాన్ని మనం సంపాదించుకుంటున్నామా? నిర్లక్ష్యంగా ఉంటున్నామా? నిర్లక్ష్యంగా ఉంటున్నామా? నిర్లిప్తంగా ఉంటున్నామా? మంచి పునాది రాబో కాలానికి వేసుకుంటా ఉన్నామా? దేవునితో వ్యక్తిగతంగా గడుపుతున్నామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా మనతో? ఆయన ప్రత్యక్షత ఇంకా స్పష్టంగా మనకి గ్రహింపవుతుందా? అటువంటి అనుభవాల ద్వారా మనం నడిపించబడతా ఉన్నామా? సిద్ధంగానే ఉన్నాను ప్రభు అంటూ పేతురు భక్తుని వలె గ్రహింపు లేకుండా అక్కడే ఆగిపోతూ ఉంటున్నామా? విశ్వాసలంగా నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే మనము మాదిరిగా ఉండులాగా దేవుడు పిలిచాడు. మాదిరిగా ఉంటున్నామా? మన ఇంట్లో మన ఇంటి వారికి, మనం ఎక్కడ ఉంటున్నామో ఎవరికైనా మాదిరిగా ఉంటున్నామా? ఏ రోజైనా మాదిరిగా ఉంటున్నామా? ఏ విషయంలో అయినా మాదిరిగా ఉంటున్నామా? లేకపోతే సంతాపపడి ఏడుస్తుందాం. సంతాపపడి మన నిజ స్థితిని దేవుని ఎదుట ఒప్పుకుందాం. మనందరికీ తెలిసిన వాక్యం సామెతల గ్రంథం 28:13 అతిక్రములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఫ్లరిష్ అవ్వలేం, వర్ధిల్లని స్థితి ఉండదు మనకి. మన అతిక్రమం ఏంటి అనేది మన మనసాక్షికి దేవుడు తెలియచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటిని ఒప్పుకొనే విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇప్పటి వరకు మాదిరిగా ఉండలేకపోయాం. ఇప్పటి వరకు మంచి పునాది వేసుకోలేకపోతున్నాం రాబో కాలానికని. ఒకవేళ దేవుడు మనల్ని సంధిస్తూ ఉంటే ఒప్పుకుందాం, ఒప్పుకొని విడిచిపెడదాం. ఏ విషయంలో బలహీనులుగా ఉన్నాం? కొలసై పత్రికలో దేవుడు తెలియచేస్తా అంటాడు, విశ్వాస సంఘానికి రాయబడ్డదే కొలసై పత్రిక. రక్షించబడిన వాళ్ళే వీళ్ళందరూ, కొలసై సంఘం. అయితే మరలా దేవుడు మరలా రీకన్సీల్ చేస్తున్నాడు. కొలసై పత్రిక 3:5 ఏమంటున్నాడు? కావున భూమి మీద ఉన్న మీ అవయములను అని కొన్ని చెప్పుకుంటా వచ్చి ఏమంటున్నాడు? జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. పూర్తిగా చచ్చిపోవాలి. వాటి జ్ఞాపకాలైన ఒక్క క్షణమైన తలంపైన వచ్చిన వెలుపలకు పోయి మనం ఏడవాలి. పూర్తిగా చంపివేయబడాలి. మరలా మరలా ప్రాచీన స్వభావం రావడానికి వీల్లేదు. క్షణమైన క్షణమైన వాటిని చంపివేయుడు అంటున్నాడు దేవుడు. ఇంకా చూడండి, 8వచనంలోకి వచ్చేసరికి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించాలి. విసర్జించాలి. మనం కొన్ని విసర్జిస్తాం మన బాడీలోంచి. ప్రతి దినం కూడా మనకి విసర్జన అనేది ఎంత అవసరమో మనకు తెలుసు. అన్నెసరీ మెటీరియల్ మన బాడీలో ఏది ఉండటానికి దేవుడు ఇష్టపడలా. విసర్జన దేవుడు ఏం చేశాడు అంటే ఆ విసర్జన అనే దాన్ని పెట్టాడు. బాడీలో ఉంటే ఎంత ఇబ్బందికరమో బాడీకి, ఆత్మలో కూడా ఉండకూడదు. వాటి జ్ఞాపకాలు కానీ అనుభవాలు కానీ వాటిని చంపివేయాలి. ఎప్పుడైనా అవి వచ్చాయి అంటే వాటిని వెంటనే విసర్జించాలి. వెంటనే వాటిని విసర్జించాలి. మరలా చూడండి, ఇంకో మాట చెప్తా ఉన్నాడు దేవుడు. ఇంకో మాట ఏం చెప్తున్నాడు చూడండి, 9వచనంలో, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. పరిత్యజించాలి. పూర్తిగా విడిచిపెట్టాలి. విడాకులు తీసుకున్నామంటారు పరిత్యాగ పత్రిక. విడాకులు తీసుకున్నప్పుడు ఇంకంతటితో క్లియర్ అయిపోతుంది. ఆ మనిషి యొక్క సంబంధ బాంధవ్యాలు అన్నింటితో క్లారిటీ ఉంటుంది. ఇక మళ్ళా ఇంకా పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాం అనేది క్లియర్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ దేవుడు ఏం విడిచిపెట్టుకుంటున్నాడంటే
ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించు. కొన్ని విషయాలనేమో చంపివేయండి పూర్తిగా అన్నాడు, కొన్నింటినేమో విసర్జించండి అంటున్నాడు, కొన్నింటినేమో పరిత్యజించండి అంటున్నాడు. ఈ శుద్ధీకరణ నిత్యం అవసరం విశ్వాసికి. అప్పుడే మనము మాదిరిగా ఉండులాగున పిలువబడిన దేవుని కొరకు జీవిస్తాం. మాదిరిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారమై నడిపించబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. వాటికి అభ్యంతరంగా ఉన్న వాటన్నిటినీ మనం విసర్జించాలి, పరిచ్ఛేదించాలి, చంపివేయాలి. రాబోవు కాలానికి మంచి పునాది వేసుకోవాలి, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలి, సత్క్రియలు కలిగిన వారమై అలంకరించబడాలి. ఇందు నిమిత్తం మనం పిలువబడ్డాం. ఇందు నిమిత్తం పిలువబడిన పేతురు తొలగిపోతున్నప్పుడు దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు, వెంటాడుతూనే ఉన్నాడు. విడిచిపెట్ల, పేతురునే కాదు దేవుడు నిన్ను నన్ను కూడా వెంటాడుతున్నాడు. అనేక మార్లు ఒప్పిస్తున్నాడు వాక్యం విషయమై, అనేక మార్లు మనల్ని సంధిస్తున్నాడు. మనం పరిచ్ఛేదించాలి, మనం దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. సిద్ధంగా ఉన్నాను ప్రభు అని గ్రహింపు లేకుండా మాట్లాడిన పేతురు వెలుపలికి పోయి ఏడ్చి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. ఆత్మలో సరిచేయబడదాం, దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. ఆ విధంగా నడుచుకోవడానికి ఆయన రక్తంలో కడగబడిన విలువైన ఆయన చిత్తంలో ఆయన రూపంలో మార్చబడుతూ ఉన్న ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో ఉన్న శ్రేష్టమైన పిలుపు కలిగిన మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.